సీఎం జగన్ మోహన్ రెడ్డి రైతుల సంక్షేమానికై ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. ఈ రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయో అనే అంశంపై చోడవరం అగ్రికల్చర్ విఏఏ విలేజ్ అసిస్టెంట్ భవానితో మా శ్రీనివాసరావు ఫేస్ టు ఫేస్. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం మండలం చోడవర గ్రామం రైతు భరోసా కేంద్రం దగ్గర మనం ఉన్నాం. రైతులకు ఏ విధంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ఉపయోగపడుతున్నాయి అనే విషయంపై మనతో పాటు చోడవరం అగ్రికల్చర్ విఏఏ అసిస్టెంట్ భవాని గారు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మేడం గారు చెప్పండి, అసలు ఇక్కడ రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అసలు? మేడం గారు నేను చోడవరం గ్రామంలో విలేజ్ ఇంటర్వ్యూషన్గా పనిచేస్తుందండి. రైతు భరోసా కేంద్రంలో ఈ రైతు భరోసా కేంద్రాలని రైతులకి చాలా ఉపయోగపడుతున్నాయండి. ఈ రైతు భరోసా కేంద్రాన్ని అన్ని ప్రభుత్వ శాఖల యొక్క తాజా సాంకేతిక సమాచారాన్ని రైతుల ముందుకు చేరవేయడానికి ఒక వేదిక ఉపయోగపడుతుందండి రైతు భరోసా కేంద్రం అనేది. ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు, అలాగే పశుగ్రాసం, చేపల దాణ, గడ్డి విత్తనాలు అనేవి పొందవచ్చండి. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించినవి కూడా ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా పొందవచ్చండి. రైతులకు విత్తనాల సరఫరా చేయడంలో ముందు జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. రైతులకు ఎన్ని రోజుల్లో విత్తనాలు చేరవేస్తున్నారు, ఆ రైతులు విత్తనాలు కావాలనుకుంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి? ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతులు విత్తనాలు అయితే పొందవచ్చండి. రైతులు బుక్ చేసిన ఒక 2-3 రోజుల్లో విత్తనాలు అయితే అందిస్తామండి. రైతులు విత్తనాలు బుక్ చేసుకోవాలంటే ముందుగా ఇక్కడ కనిపిస్తుంది కదండి కియాస్క్ మిషన్, ఈ కియాస్క్ మిషన్లో మనం రైతులకి ఏం కావాలో అవి బుక్ చేసుకుంటారండి. వాళ్ళ మొబైల్కి ఒక ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ వెళ్ళిన తర్వాత ఏవైతే బుక్ చేస్తున్నారో దానికి సంబంధించిన అమౌంట్ మనకి గ్రామ సచివాలయంలో డిస్ట్రిబ్యూషన్గా కట్టించుకుంటారండి. ఆ డిస్ట్రిబ్యూషన్గా ఆ అమౌంట్ ఆ రోజునే రెవెన్యూ అకౌంట్ స్కూల్లో డిపాజిట్ చేస్తారు. ఆ రసీదు మాకు అందిన తర్వాత మేము హబ్కి ఇన్ఫామ్ చేస్తామండి. హబ్ వాళ్ళు మనకి స్టాక్ తీసుకొచ్చి ఇక్కడ అందజేస్తారండి. ఆ తర్వాత మేము రైతులకు ఇస్తాము. రైతులు అయితే చాలామంది చదువుకోలేని రైతులు చాలామంది ఉంటారండి, వాళ్ళకి మిషన్ ద్వారా ఇటువంటి సమాచారం మీరు ఎలా ఏ విధంగా ఇస్తారండి? అసలు చదువుకోలేని రైతులు ఎవరైనా వచ్చినా ఇబ్బంది ఏముండదండి, ఈ మిషన్ ద్వారా వాళ్ళకి కావాల్సినవి మేము బుక్ చేస్తామండి. ఇప్పుడు పురుగు మందులకు సంబంధించి ఒక గవర్నమెంట్ సింబల్ ఉన్న ముద్ర వేసినైతేనే గవర్నమెంట్ సంబంధించి పురుగుల మందులు అమ్మడం జరుగుతుంది. ఇటువంటి ఇక్కడ మోసం కానీ ఏం జరగదని జగన్మోహన్ గారు చెప్పడం జరిగిందండి. ఇక్కడ ఎంఆర్పీ రేట్లు అమ్మడం జరుగుతుందా, రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందా పురుగు మందులకు సంబంధించి? ఫస్ట్ ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా మొత్తం అన్ని నాణ్యమైనవి అందిస్తారండి. కల్తీ లేనివి నాణ్యమైనవి అందించి రైతు యొక్క ఆదాయాన్ని ఉత్పాదకతను పెంచడమే రైతు భరోసా కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువగా అమ్మడం అనేది ఎక్కడ జరగదండి. రైతులు ఏ విధంగా లావాదేవీ బ్యాంక్ లావాదేవీలు క్యాష్ రూపంలో ఏ విధంగా రైతులకు సంబంధించి క్యాష్ రూపంగా మీకు ఇవ్వాలా, లేదంటే బ్యాంకుతో సంబంధించి ట్రాన్స్ఫర్ కానీ మీరు ఏ విధంగా చేస్తారండి అసలు క్యాష్ రూపంగా? ప్రస్తుతానికి అయితే రైతులు ఇక్కడ బుక్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్గా అమౌంట్ కట్టించుకుంటారు, ఆయన రెవెన్యూ పూల్ అకౌంట్లో డిపాజిట్ చేస్తారని మాత్రమే తెలిపారండి. వెటనరీకి సంబంధించి పశువులకు సంబంధించి దాణా కానివచ్చు, లేదంటే రైతులకు సంబంధించి విత్తనాలు కావచ్చు, గడ్డి విత్తనాలు అయితే వేరే వేరే అవసరం వచ్చు, ఏ విధంగా మీరు సప్లై చేస్తారు అసలు? ఇక్కడ రైతు భరోసా కేంద్రం నుంచి 3 రకాల వరకు సేవలు ఉంటాయండి. ఏంటంటే మనకి అగ్రికల్చర్ సంబంధించినవి, ఫిషరీకి సంబంధించినవి, అలాగే వెటనరీకి సంబంధించినవి కూడా ఈ రైతు భరోసా కేంద్రం నుంచి పొందవచ్చు. రైతు భరోసాకు సంబంధించి ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తూ ఉంటారండి అసలు? మేడం ప్రస్తుతానికి రైతు భరోసా సంబంధించి ఇక్కడ సిబ్బంది అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇక్కడ ఇంకా ఎవరు సిబ్బంది అయితే రాలేదండి. అంటే నేనే హార్టికల్చరు, అగ్రికల్చరు, సెరికల్చరు ఏం చూసుకుంటామండి. ఫిషరీస్ కొంచెం తక్కువ ఉందండి ఇక్కడ. ఫిషరీస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఏదైనా ఏరియా ఎక్కువ ఉంటే వాళ్ళు రావచ్చండి. వెటనరీ అసిస్టెంట్ మనకి ఇంకా అవైలబిలిటీగా ఉన్నాయి. ఇప్పుడు పిండి కావచ్చు లేకపోతే మందులు కావచ్చు, ఇప్పుడు వచ్చే త్వరక త్వరకలో స్టార్ట్ అయింది మేడం గారు. ఇప్పుడు రైతులు ఎన్ని రోజుల ముందుగా బుక్ చేసుకోండి అసలు వచ్చి ముందు? రైతులు ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కదండి, వాళ్ళకి ఎన్ని రోజుల ముందు కావాలంటే ఒక 2 రోజుల ముందు వచ్చి బుక్ చేసుకుంటే ఇచ్చేస్తాం. ఓకే మేడం. ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని భవానీ మేడం గారు చెప్పడం జరిగింది. అందులో విధంగా రైతు భరోసా ప్రతి రైతు కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అందులో విధంగానే
ప్రతి రైతు కూడా విత్తనాలు కావచ్చు, పురుగు మందులు కావచ్చు, వెటరీ సంబంధించి పశువుల దాణా అవ్వచ్చు, లేదంటే విత్తనాలు అవ్వచ్చు, గడ్డి మందు విత్తనాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఈ రైతు భరోసా కేంద్రం లభ్యమవుతున్నాయని కూడా మన చోడవరం విఏ భవానీ గారు చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్తో శ్రీనివాసరావు, నైట్ న్యూస్, రామచంద్రపురం.